తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా గవర్నర్ ఢిల్లీ పర్యటన అందుకేనా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమిళిసై ఏర్పాట్లు చేసుకుంటున్నారా ఇందుకు సంబంధించి ఇప్పటికే కమలం పార్టీ హైకమాండ్కు గవర్నర్ తన అభిప్రాయం చెప్పారా తమిళసై విజ్ఞప్తికి కమలనాథులు అంగీకారం తెలిపారా అసలు తమిళిసై సౌందర్యరాజన్ రాజకీయ నేపథ్యం ఏంటి వచ్చట్ తమిళనాడులోని రాజకీయ కుటుంబానికి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళిసై రెండు వేల ఆరు నుంచి గత పార్లమెంటు ఎన్నికల వరకు మొత్తం ఐదు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు రెండుసార్లు లోక్సభకు మూడు సార్లు తమిళనాడు అసెంబ్లీకి పోటీ చేసినా ఒక్కసారి కూడా ఆమె విజయం సాధించలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కమలం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు అదే ఏడాది సెప్టెంబర్లో తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు తమిళిసై మరో నాలుగు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు రానుండటంతో ఆమె తిరిగి ఎన్నికల బరిలోకి దిగుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి తమిళిసై హస్తిన పర్యటన కూడా పొలిటికల్ రీఎంట్రీకి పర్మిషన్ కోసమే అంటూ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది తెలంగాణ గవర్నర్ గా రాకముందు తమిళిసై తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందిన తమిళిసై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న తెలంగాణకు చెందిన ఓ నేత కూడా ఈ వార్తలను ధృవీకరిస్తున్నారు గతంతో పోలిస్తే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ బలపడడం ముఖ్యంగా కన్యాకుమారి ఏరియాలో పార్టీ బలీయమైన శక్తిగా మారడంతో మరోసారి ఆ ప్రాంతంలో ఎంపీగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమిళిసై ఆసక్తి చూపుతున్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఢిల్లీ పర్యటన తరువాత గవర్నర్ తమిళిసై పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు అమిత్ షా ఇతర ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది ఇప్పటికే తన పొలిటికల్ ఎంట్రీపై గతంలో సమాచారం ఇచ్చిన తమిళిసైకి తాజా పర్యటనతో సస్పెన్స్ వేడనుంది సాధారణంగా గవర్నర్ పదవికి ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది దాని ప్రకారం తమిళిసై ఇంకా తొమ్మిది నెలల పాటు గవర్నర్ పదవిలో కొనసాగుతారు పార్టీ హైకమాండ్ ఓకే చేస్తే ఆ తరువాత కూడా గవర్నర్ పదవిలో కొనసాగవచ్చు అయితే ఆమెకు క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఉండడంతో పార్టీ పెద్దల అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారు తమిళిసై సౌందర రాజన్ పొలిటికల్ రీఎంట్రీపై ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది ఆమె విజ్ఞప్తిపై బీజేపీ హైకమాండ్ సానుకూల నిర్ణయం తీసుకుంటుందా లేక గవర్నర్ గానే కొనసాగమని ఆదేశిస్తుందా ఈ ఉత్కంఠకు తెరపడాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే అదే సమయంలో తమిళిసై పొలిటికల్ రీఎంట్రీకి కమలనాథులు ఓకే చెబితే తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తారు అప్పుడు ఆ గవర్నర్ ఎవరనే చర్చ కొద్ది రోజుల పాటు కొనసాగక తప్పదు ఏదేమైనా బీజేపీ అధిష్టానం త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తే సస్పెన్స్ కు తెరపడుతుంది